ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ స్వాతంత్రం హక్కు అనేది అందరికీ ఉన్నాయి ఈటల రాజేందర్ అన్నట్టు ఆయనే గత మూడు సార్లు మినిస్టర్గా చేసిండు ఆరు ఏడు సార్ ఎమ్మెల్యే పదవిగా చేసిండు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఎప్పుడు ఉన్నాయి ఈటల రాజేందర్ కనుక ఆయనే తప్పుడు పనులు చేసి దళితుల భూములు ఆక్రమించుకుంటే మరి ఈరోజు కేసీఆర్ ఎందుకు నిలదీసి ఆయనని అడుగుతలేడు కేసీఆర్ పదే పదే మరి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళ నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా దగ్గర ఎలక్షన్ పెట్టుమని ఓసారి ఎప్పుడు ఎలక్షన్ బంద్ చేయమని ఎప్పుడు ఓసారి ఎప్పుడు నిన్నటికి నిన్న చూసుకుంటే కేసీఆర్ అన్నట్టు ఆయన నిన్న అమిత్ షా దగ్గర పోయి మాట్లాడి నిన్న అక్కటి ఢిల్లీలో ఉండి నోటిఫికేషన్ తీసుకురావడం కూడా జరిగింది అది ఏంది అని అంటే కేసీఆర్ దళితులను మోసం చేయడానికే తప్ప మరొక ఇంకొకటి ఏం లేదు దళితులకు కేసీఆర్ గత పది సంవత్సరాల గవర్నమెంట్ కాలంలో ఏడు సంవత్సరాల కాలంలో దళితులకు ఎటువంటి న్యాయమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాండు దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని మాట తప్పిండు దళితులను ముఖ్యమంత్రి ఇస్తామని మాట తప్పిండు అలాగే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రాగానే దళితులకు ఏ విధంగా పోయి వాళ్ళని ఓట్లను దండుకోవాలని చెప్పి హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర యొక్క ఎమ్మెల్యే పదవికి భర్తరాఫ్ అయిన వెంటనే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అత్యధికంగా దళితులు ఉన్నాయి కాబట్టే ఈరోజు దళితులను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో దళితులను ప్రగోత్భావం తీసుకుపోయిన కేసీఆర్ ఈరోజు ఒక మినిస్టర్ గారు అనే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పోని స్థాయిలో ఈరోజు దళితులను ముందు కాన్వాయిలతోటి తీసుకొని పోయి దళితులను మరో మోసం చేయడానికి వాళ్ళను ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టిన ప్రకారంగానే ఇప్పుడు దళితులను మోసం చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు దళితులకు రెండు వేల కోట్లు కలెక్టర్ గారి అకౌంట్లు వేసినామని చెప్పి మాట్లాడాడు మరి రెండు వేల కోట్లు అకౌంట్లు వేసినప్పుడు మరి దళితులకు ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కుటుంబాలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలకు మరి రైతుకు బంధువు లేని నిబంధనలు మా దళిత బంధుకు ఎందుకు మరి కేసీఆర్ గారు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల అకౌంట్లో ఎవరి అకౌంట్లో వాళ్ళ పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసి నువ్వు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి ఓట్లు అడగాలని సభాముఖంగా చెప్తున్నాం ఇవాళ ఒక ఈటల రాజేందర్ గారు ఓడిపోవడానికి కొరకు ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా వచ్చి ఆడావుడిగా చెట్ల పొన్న గుట్టల పొన్న ఈ పూజ కార్యక్రమాలు ఆ పూజ కార్యక్రమాలు మీకు సంఘ సంఘభోనాలు ఇస్తామని చెప్పి సమాజంలో అందరూ సమానమని కలిసిపోయి ఉన్న రోజులలో ఈ రోజుల్లో కుల విభజన చేసుకుంటూ కేసీఆర్ గారు అందరినీ విడవాపడం జరుగుతుంది ఇది కేసీఆర్కు చాలా తగదని చెప్తున్నాం అదేవిధంగా అందరూ భాగంగా ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి అకౌంట్లలో వాళ్లకు పది పది లక్షల రూపాయలు వేయాలని చెబుతున్నాం మరి ఈటల రాజేందర్ గారు ఆయన ఎక్కడున్నా ఏమున్నా కూడా ఆయన ప్రజల ప్రజల పక్షి ప్రజల మా పక్షాన్ని నిలబడతాడు ఆయన ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా ఏది జరిగినా కూడా ఆయన సొంత వంతు ఆయన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు మరి అందులో భాగంగానే మా పెద్ద బాబాయ్ పల్లె కార్యక్రమానికి నిన్న పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక ఈటల రాజేందర్ గారిని కూడా వారికి అడ్డుపడి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించిందని కూడా మేము మా దళితుల పక్షాన మేము ఖండిస్తాం అదే కనుక ఈటల రాజేందర్ గారు కనుక వీళ్ళందరూ చనిపోయిండు ఈటల రాజేందర్ గారు చంపిండని అనుకుంటే మరి అదే వాళ్ళ ఒక బిడ్డ వాళ్ళ భార్యకు అదే మరి అదే హాస్పిటల్లో జాబ్ ఏ విధంగా వస్తుంది మరి ఇది కావలసుకొని నాయకులు ఇట్లా దుష్ప్రచారాలు చేసుకుంటా ఇటల రాజేందర్ గారిని అట్లా చేస్తే అది చాలా మూల్యం చెల్లించక తప్పదు అదేవిధంగా ఎన్ని జిమిక్కులు చేసినా ఎన్ని అడ్డంకులు చేసినా కూడా ఈ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఎవరేం చేసినా కూడా ఈటల రాజేందర్ అత్యధిక భారీ మెజర్తో గెలిపించి మేము ఉంచుకుంటామనే సభాముఖం మీ అందరికీ తెలియజేస్తాం